హిందూ దేవాలయాల విగ్రహాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్. జగన్ ప్రభుత్వ హయాంలో 161 దేవాలయాల మీద దాడులు జరిగినా చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు బుచ్చి రాంప్రసాద్. జిల్లాలో ఇక మీకు చెప్పడానికి వీల్లేదు. ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి కార్యక్రమాలు మీ అందరూ చూశారు. ఎందుకంటే ఎంతో విధ్వంసం తిరుపతిలో కూడా జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం ఒక జిల్లా కాదు, ఆ జిల్లా కాదు, ఈ జిల్లా కాదు, శ్రీశైలం కర్నూలులో జరిగింది, మీరు చూశారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో హిందూ మతం మీద ఒక పద్ధతి ప్రకారం ఒక దాడి చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. హిందూ మనోభావాలను దెబ్బతీయటం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక మతం మీద ఈ విధంగా దాడి జరగడం ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. ఇన్ని గుళ్ళ మీద దాడి జరగడం, ఈ విధంగా దాడి జరగడం, ఈ 18 నెలల పరిపాలనలో 161 గుళ్ళల్లో దాడి జరగడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా అధికారంలో కొనసాగడానికి అర్హత లేదు. ఇవాళ దాడులు జరుగుతున్నా కానీ ఎటువంటి భయం లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇది ఈ విధంగా నడుస్తుంటే చాలా చోట్ల పురోహితులకి చాలా అన్యాయం జరుగుతుంది. పురోహితులని ఒక చండ్రాకొలత నెల్లూరులో ఉన్న గుళ్ళో ఒక ఈయన చైర్మన్ గుడి చైర్మన్ గారు ఆయన చండ్రాకోలతో కొట్టడం జరిగింది. దాని మీద తర్వాత నీకు జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈ విధంగా పూజా పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు పురోహితుడు అని అంటారు. ఇది వరకు రాజులు ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు. తర్వాత ఊళ్ళల్లో నీకు ఊరి ప్రజలు బాధ్యత తీసుకునేవాళ్ళు. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇప్పుడు దాకా బ్రాహ్మణుల మీద 10,000 రూపాయలు పురోహితులకు ఇస్తానన్నారు. అది ఏమైందో తెలీదు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఎక్కడున్నాయో తెలీదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల కోసం సపరేట్గా ఒక కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణ అవసరాల కోసం మీకు నేను పెడతానని తర్వాత అర్చక ఫెడరేషన్ కూడా పెట్టి సంక్షేమ ఫెడరేషన్ పెట్టి అర్చకుల కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి ఆ రోజున ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే